సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామం నందు పార్టీలకు అతితంగా బీసీ నాయకులందరూ ఏకతాటిపై కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సామకోటి ఆదినారాయణ హరికృష్ణ గౌడ్లు మాట్లాడుతూ అనగారిన వర్గాల కోసం తమ జీవితాన్ని తారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని మరియు ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు పూలే చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రసాద్, ఉట్ల సోము, సూర్య గౌడ్, సుబ్రహ్మణ్యం, బాలగంగాధర్, జ్యోతి సీన, రామాంజనేయులు రాము, గంగాధ్రి, వెంకటరాముడు, సుధాకర్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 167వ జయంతిని పురస్కరించుకొని పుట్టపర్తి మన బీసీల ఐక్యత కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పాటుపడినటువంటి వ్యక్తి, ఆ రోజుల్లో బీసీల అణగారిన తనాన్ని అణగదొక్కేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో, ఆ రోజుల్లో కూడా బీసీల కోసం పోరాడి బీసీల హక్కుల సాధనకై పోరాడినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారి జయంతి సందర్భంగా ఈరోజు దేశమందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, జనాభా ప్రాతిపదంగా దేశంలో ఉన్న బీసీలందరికీ కూడా రాజ్యాధికారాన్ని అయితే ఏమి, ఉద్యోగాలు అయితే ఏమి జనాభా ప్రాతిపదంగా ప్రకటించి బీసీలను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వాలు ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఆ మహనీయుడు మనందరికీ కూడా ఇందో వర్ధంతి సందర్భంగా కూడా జయంతి సందర్భంగా మనం మాట్లాడుతున్నామంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పనులను మనమందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బీసీలంతా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి జయంతి సందర్భంగా మేము బీసీలంతా ఏకతాటిపై వచ్చి తెలియజేస్తున్నాం. బీసీ